అమెరికా అంటే ఒక దేశం మాత్రమే కాదు ప్రపంచానికి పెద్దన్న ప్రపంచంలోని ఏ పరిణామాన్ని అయినా తను సైగలతో శాసించగల దేశం అలాంటి దేశంలో అధ్యక్ష ఎన్నికలు అంటే యావత్ ప్రపంచానికి ఆసక్తి ప్రచారం ఎలా సాగుతోంది అధ్యక్షుల అయ్యేదెవరు గెలిస్తే ఏం చేస్తారు అన్న దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలు అదే తరహాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఎన్నికలు కాస్త విభిన్నంగా ఉండడము ఇందుకు కారణం మరి ఏమిటా విభిన్నం ఆ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది ఏ విధానంలో అమెరికా అధ్యక్షుని ఎన్నికవుతారు అమెరికాలో సాధారణంగా డెమోక్రట్ రిపబ్లికన్ పార్టీలే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదాని నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తూ ఉంటారు ఆయా పార్టీల తరపున అభ్యర్థిగా నిలబడాలని అనేక మంది పోటీకి వచ్చిన ప్రైమరీలు కాకస్ అని పిలిచే ఓటింగ్ ప్రక్రియలో నామినేట్ అయిన వారు మాత్రమే అభ్యర్థి అవుతారు కాకస్లో చర్చలు వివిధ దశల ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది ప్రైమరీలో ఆయా పార్టీల సభ్యులు ఉత్తమమని భావించిన వారినే అభ్యర్థిగా ఎన్నుకుంటారు ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి పార్టీ జాతీయ స్థాయి చర్చలను నిర్వహిస్తాయి చర్చల ముగింపు సందర్భంగా రాష్ట్రాల్లో ప్రతి పార్టీకి చెందిన ప్రైమరీలు కాకస్ల ప్రతినిధులు అధ్యక్ష అభ్యర్థికి తుది ఆమోదం తెలుపుతారు అధ్యక్ష అభ్యర్థి ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు డెమోక్రాట్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికైన వారు ఆ తర్వాత రాష్ట్రాల్లో ప్రచారం ప్రారంభిస్తారు టీవీ చర్చల్లో పాల్గొంటారు తాము గెలిస్తే అమలు చేయబోయే విధానాలను వివరిస్తారు రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చలు కూడా ఉంటాయి ఈ సందర్భంగా వారు అనేక కష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది చర్చల సందర్భంగా వారు ఇచ్చే సమాధానాలు వ్యవహార శైలి హావభావాలు కూడా గెలుపోటమల్లో కీలక పాత్ర పోషిస్తాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్న అంతకు ముందే ముందస్తు గైర్హాజరీ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది ఈ రెండు ప్రక్రియల్లో ఒకటి ప్రజలు ముందుగానే నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి స్వయంగా ఓటు వేయడం రెండోది పోస్ట్ ద్వారా పంపించడం దీనినే గైర్హాజరీ ఓటింగ్ అంటారు ఈ ఓటింగ్కు అలబామా రాష్ట్రం సెప్టెంబర్ 11న శ్రీకారం చుట్టగా 19న విస్కాన్సిన్ 20న మెనెసోటా ఆరంభించాయి ముందస్తు ఓటింగ్ గడువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది కొన్ని రాష్ట్రాలు దీనికి 50 రోజుల పాటు అనుమతిస్తూ ఉండగా మరికొన్ని నవంబర్ 5కు వారం రోజుల ముందు మాత్రమే సిద్ధమవుతున్నాయి 2020లో రిపబ్లికన్ పార్టీ ముందస్తు ఎన్నికలను వ్యతిరేకించింది ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల గెలుపోటములను నిర్ణయించడంలో స్వింగ్ రాష్ట్రాలది అత్యంత కీలక పాత్ర తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావడమే వీటి ప్రత్యేకత పెన్సిల్వేనియా అరిజోనా జార్జియా మిషిగన్ నెవడా నార్త్ కరోలినా విస్కాన్సిస్లను స్వింగ్ రాష్ట్రాలుగా పేర్కొంటారు ఈ రాష్ట్రాల్లో పట్టుకోసం ట్రంప్ కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల అసలు పోరు భిన్నంగా ఉంటుంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నా వారి ఓటు అధ్యక్షుణ్ణి నిర్ణయించలేదు అంటే ప్రజలు ప్రత్యక్షంగా తమ అధ్యక్షుణ్ణి ఎన్నుకోరు వారి ఓట్ల ఆధారంగా ఎన్నికయ్యే ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు వీరిని ఎలక్టర్లు అని అంటారు మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకు గాను 270 మద్దతు లభించిన వారు అధ్యక్షుడవుతారు ఆయా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఎలక్టోరల్ సీట్లు ఉంటాయి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి నవంబర్లో ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అనేవి ఖరారవుతాయి అమెరికా యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మిగతా దేశాల అధ్యక్ష ఎన్నికలతో పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతాడు ఎవరి చేత అంటే ఎలక్టరల్ కాలేజీ అని అంటారు ఈ ఎలక్టరల్ కాలేజీ ఏంటి అని అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో 435 మెంబర్సు అలానే సెనేట్లో 100 మంది అమెరికాలో చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది అంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రము ఇద్దరు సెనేటర్స్ను పంపుతుంది వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎన్నుకోబడతారు అని అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ 435 మంది సెనెట్లో ఉన్నటువంటి 100 మంది అంటే 535 అలానే అమెరికా
రాజధాని ఏదైతే ఉందో అది వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని అంటారు. దానికి అది ఉన్నందుకు గాను ఇంకొక మూడు సీట్లను డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు చేర్చడం అంటూ జరిగింది. అంటే 538 మంది ఎలక్టరల్ కాలేజెస్ వాళ్లను అమెరికా ప్రజలు ఎన్నుకుంటారు. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు 54 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అక్కడ కమలా హారిస్ కి సగం కంటే ఎక్కువ అంటే 50.1% ఓట్లు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ ఓట్లు గంపగుత్తగా డెమోక్రాటిక్ పార్టీలో పడతాయి. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన దానికంటే 270 ఎలక్టోరల్ సీట్లు రావడమే అధ్యక్ష పీఠానికి కీలకం. 2016 హిల్లరీ క్లింటన్ సహా పలువురు అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే ప్రజల ఓట్లు అంటే పాపులర్ ఓట్లు సంపాదించిన ఎలక్టోరల్ కాలేజీలో అవసరమైనన్ని ఓట్లు సంపాదించలేక ఓటమి పాలయ్యారు. ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఇతర దేశాలతో పోలిస్తే విభిన్నంగా జరుగుతుంది.